బ్రేకింగ్ న్యూస్. కర్నూలు జిల్లా ఆలగడ్డలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆలగడ్డలో భూమా అఖిలప్రియ బాడీగార్డ్ పై హత్యాయత్నం జరిగింది. నిఖిల్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ప్రస్తుతం నిఖిల్ పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి నిఖిల్ ను తరలించారు. అయితే లోకేష్ యువగలం పాదయాత్ర సమయంలో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగింది. ఆ రోజు లోకేష్ ముందే టీడీపీ నేతలు కొట్టుకున్నారు. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగింది, అది అఖిలప్రియ వర్గం వారే దాడి చేశారు అని కూడా ఆరోపించారు. ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు ఇప్పుడు నిఖిల్ను హతమార్చేందుకు దాడి చేశారు అని భూమా వర్గీయులు భావిస్తూ ఉన్నారు. ఆలగడ్డలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ వాతావరణం నెలకొంది. మా ప్రతినిధి హుస్సేన్తో మాట్లాడదాం. హుస్సేన్, ఎవరు నిఖిల్పై దాడి చేసింది, అసలు ఆలగడ్డలో ఏం జరుగుతుంది, ఆలగడ్డలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? రోహిత్, ఆలగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గత సంవత్సరం కరెక్ట్గా మే 16వ తేదీన లోకేష్ యుగళం పాదయాత్రలో కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే నంద్యాల ప్రాంతంలో సాయంకాలం వేళ అఖిలప్రియకు సంబంధించినటువంటి వర్గీయులంతా కూడా ఏవీ సుబ్బారెడ్డి పైన దాడి చేసినటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ సంఘటనలో అనవసరంగా దూషించారు, ఇష్టానుసారంగా మాట్లాడారు, మనం వర్ణించలేని భాషలో ఏవి సుబ్బారెడ్డి మాట్లాడారు కాబట్టి తన అనుచరుల ఆగ్రహంతో ఏవి సుబ్బారెడ్డి మీద దాడి చేశారని గతంలో అఖిలప్రియ చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఆ దాడిలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి నిఖిల్ ఎవరైతే ఉన్నారో నిన్న అర్ధరాత్రి వేళ భూమా అఖిలప్రియ మాజీ మంత్రి ఇంటి ముందర పహారా కాసేటువంటి సమయంలో కాపు కాసినటువంటి దుండగులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులంతా ఒకసారిగా వాహనంతో ఢీకొట్టి కింద పడిపోగానే రాడ్డుతో దాడి చేయడం జరిగింది. అయితే దాడి నుంచి తప్పించుకొని భూమా అఖిలప్రియ ఇంటిలోకి పరిగెత్తి తన ప్రాణాలను కాపాడుకున్న నిఖిల్ అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి భూమా అఖిలప్రియ తన వర్గీయులంతా కూడా స్థానికంగా అంటే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి నిఖిల్ పరిస్థితి విషమంగా ఉంది. నంద్యాల హాస్పిటల్లో మాత్రం వైద్య పరీక్షలు అందిస్తూ ఉన్నారు డాక్టర్లు. ఏదేమైనా సరే నంద్యాల నియోజకవర్గ కేంద్రం మాత్రం హాట్ టాపిక్ గా మారుతుంది. ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. గత నిన్న మొన్న జరిగినటువంటి పోలింగ్ రోజు ఎన్నికల్లో కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగినప్పటికీ కానీ అఖిలప్రియకు సంబంధించినటువంటి ఆలగడ్డ నియోజకవర్గంలో భూమా వర్సెస్ గంగుల వర్గం ఒకవైపు కొనసాగుతుంది. అయితే ప్రధానంగా ఏవి సుబ్బారెడ్డికి భూమా అఖిలప్రియకి గత కొంతకాలంగా అంటే ఎప్పుడైతే తన భూమా నాగిరెడ్డి ప్రధానమైనటువంటి మిత్రుడు అనుచరుడు ఆత్మంగా తన సహచరుడుగా ఉన్న కొనసాగుతున్నటువంటి ఏవి సుబ్బారెడ్డి ఈ భూమా కుటుంబంతో విభేదించారు. భూమా కుటుంబం దూరం ఉంటూ వస్తున్నారు. వీళ్ళ మధ్య ఆస్తి తగాదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. తన బినామీగా ఉంటూ మా నాన్న చనిపోయిన తర్వాత తన ఆస్తులు కొట్టేసేటువంటి ప్రయత్నం చేశారు. దానికి పూర్తి స్థాయి లెక్కలు లేదనేటువంటి భూమా నాగిరెడ్డి ఎలాగైతే ఏవీ సుబ్బారెడ్డికి ప్రాధాన్యత ఇచ్చి రాజకీయంగా తన అనుచర వర్గంగా పెట్టుకున్నాడో అలాంటి కీలక పాత్ర కీలకంగా పెట్టుకోలేదనేటువంటి ఏవీ సుబ్బారెడ్డి మనసులో ఉంది. ఏవీ సుబ్బారెడ్డి కూడా ఆ రకంగా ప్రాధాన్యత లేని చోటని ఉండాల్సిన అవసరం లేదని భూమా అఖిలప్రియతో విభేదించినటువంటి పరిస్థితి ఉంటే భూమా అఖిలప్రియ వర్గం మాత్రం ఇప్పటి దాడి మాత్రం ఇప్పుడు నిఖిల్ పై జరిగిన దాడికి కారణం ఎవరు? ఏవీ సుబ్బారెడ్డి అనుచరులేనా? నిజానికి ఏవీ సుబ్బారెడ్డికి అఖిలప్రియ కు మధ్య సంవత్సరాలుగా వైరం ఉంది. గతంలో ఒక 5-6 సంవత్సరాల క్రితం జరిగిన దాడి కూడా అఖిలప్రియ వర్గం వారు చేయించిందని ఏవి సుబ్బారెడ్డి ఇప్పటికీ చెప్తుంటుంటారు. ఆ తర్వాత అడపదడప దాడులు జరుగుతూనే ఉన్నాయి. సో మొన్న లోకేష్ ముందు యువగలం పాదయాత్రలో కొట్టుకున్నారు, దానికి ప్రతీకారంగానే ఇప్పుడు నిఖిల్పై అత్యాయత్నం చేశారని అంటున్నారు. ఖచ్చితంగా రోహిత్, ఎందుకంటే గత ఏడాది కరెక్ట్గా మే 16వ తేదీ మా యువగలం పాదయాత్రలో దాడి జరిగింది. అందులో కీలక పాత్ర పోషించినటువంటి నిఖిల్ స్వయంగా ఏవి సుబ్బారెడ్డి మీద దాడి చేసినటువంటి విజువల్స్ కూడా అన్ని టీవీ ఛానల్స్ను లేకపోతే మీడియా ముఖంను సోషల్ మీడియాను వైరల్ అయినటువంటి నేపథ్యంలోనే టార్గెటెడ్గా ఏవి సుబ్బారెడ్డి వర్గమే దాడి చేసి ఉంటుందని భూమా అఖిలప్రియ వర్గం భావిస్తూ ఉంది. కంపల్సరీగా దీనికి రివైన్స్ గానే నిఖిల్ మీద దాడి జరిగిందని భూమా అఖిలప్రియ భావించేటువంటి పరిస్థితి. వచ్చిన వాళ్ళని ఎవరినైనా నిఖిల్ గుర్తుపట్టాడా, లేదంటే ఆ దాడి జరుగుతున్నప్పుడు అక్కడ ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా? ఇప్పుడు ఆ నిఖిల్ పరిస్థితి ఎలా ఉంది, మాట్లాడే పరిస్థితిలో ఉన్నాడా? తిరిగినటువంటి దాడి, ఇంటి ముందర పహారా కాస్తున్నటువంటి పరిస్థితి, ఆ ప్రాంతానికి ఎవరు కూడా భూమా అఖిలప్రియ నివాసానికి ఆ సమయంలో వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపించదు. కానీ అహోబిలం నుంచి అహోబిలంకి వెళ్ళేటువంటి దారి అది, ఆర్లగడ్డ సెంటర్ గా ఉన్నటువంటి సర్కిల్ అది, అటు కడప నుంచి ఇటు నంద్యాలకు వెళ్ళేకి లేకపోతే అటు అహోబిలంకి వెళ్ళేటువంటి దారి మార్గం అది. ఆ దారికి పక్కనే ఉన్నటువంటి నివాసము భూమా అఖిలప్రియకు సంబంధించినటువంటి ఇల్లు. ఆ ఇంటి ఎదురుగే ఉన్నటువంటి తను అంటే గత కొంతకాలంగా ఈ దాడి జరిగిన తర్వాత
భూమా ఏవి సుబ్బారెడ్డి మీద ఎప్పుడైతే లోకేష్ యువకుల పాదయాత్రలో దాడి జరిగిన తర్వాత తనకు థ్రెట్ ఉంది, తనకు ప్రాణహాని ఉంది, తను ఎక్కడ బయట తిరిగేటువంటి పరిస్థితి లేదు, తను పూర్తి స్థాయిలో సెక్యూరిటీ మధ్యనే తిరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిఖిల్కి మాత్రం ఎప్పుడు అనుమానాలు, తన మీద కంపల్సరీగా థ్రెట్ ఉందనేటువంటి ఆ వర్గం భావించింది. భూమా అఖిలప్రియ కూడా ఆ రకంగా తన వర్గాన్ని కాపాడుకునేలాగా పూర్తి స్థాయిలో ఆ కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య, కట్టుదిట్ట అంటే ఆ జాగ్రత్తల మధ్య ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత కొంత సంవత్సర కాలంగా తన కోసం పహారా కాస్తున్నారు, ఒక అంటే ఒక కాంట్రాక్ట్ కొంతమందికి కాంట్రాక్ట్ ఇచ్చారని నిజాలకు సంబంధించిన రంగంలో ఉందని విశ్వసనీయ వర్గాల నుంచి తెలుసుకున్న తర్వాత అఖిలప్రియ తన బెక్కడ కూడా అఖిలప్రియతో పాటు బాడీగార్డ్ ఉండేటువంటి పరిస్థితి ఉంది, తను ఒంటరిగా వెళ్ళేటువంటి పరిస్థితి కూడా గతంలో ఎక్కడ లేదు. కానీ నిన్నటి రోజులు మాత్రం రాత్రి బయట పహారా కాసేటువంటి సమయంలో కాసేపు అలా రిలాక్స్ అవుదామని ఇంటి బయట తిరిగేటువంటి క్రమంలోనే ఒక్కసారిగా వాహనంతో ఢీకొట్టి దాడి చేశారు. ఆ దాడిలో కింద పడిపోయిన తర్వాత రాడ్డుతో దాడి చేశారు, తను పరిగెత్తి ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నించారు. ఆ నేపథ్యంలోనే గాయపడ్డటువంటి నిఖిల్ ను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడ్డటువంటి నిఖిల్ మాత్రం ప్రభుత్వ నంద్యాలలో ఉన్నటువంటి హాస్పిటల్ వైద్య పరీక్షల్లో కొనసాగిస్తున్నారు డాక్టర్లు. అయితే తను మాట్లాడుతున్నాడా లేదనేది మాత్రం డాక్టర్లు చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందా నంద్యాలలో, ఎప్పుడు ఏం కొనసాగుతుందా అనేటువంటి ఉత్కంఠ ఉద్రిక్త నంద్యాల నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఎందుకంటే ఫ్యాక్షన్ కి అడ్డ ఆలగడ్డ గడ్డ ఆలగడ్డలు అలాంటిది గత ఎన్నికల్లో మన జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో ఈ యొక్క వాతావరణం మనం చూసాం. అన్ని విజువల్స్ కూడా రాళ్ల దాడి చేసుకునే పరిస్థితి, స్వయంగా నాయకత్వమే రంగంలో దిగినటువంటి పరిస్థితి చూసాం. ఎప్పుడు ఏం జరుగుతుందా అనేటువంటి ఉత్కంఠ నెలకొంది. మే జూన్ 4వ తేదీ కూడా ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది అనేటువంటి భయం మాత్రం ఆ నియోజకవర్గ ప్రజల్లో నెలకొంది. రోహిత్ రైడ్ హుసేన్, కర్నూలు జిల్లా ఆలగడ్డలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆలగడ్డలో భూమా అఖిలప్రియ బాడీగార్డ్ పై హత్యాయత్నం జరిగింది. నిఖిల్ పై గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి ఆ తర్వాత దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం నిఖిల్ పరిస్థితి విషమంగా ఉంది. నిఖిల్ను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యాన్ని అందిస్తున్నారు. అయితే ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులే ఈ దాడి చేశారు, నిఖిల్ని చంపే ప్రయత్నం చేశారు అని అఖిలప్రియ వర్గం వారు ఆరోపిస్తున్నారు. లోకేష్ యువగలం పాదయాత్రలో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగింది. ఆ దాడిలో నిఖిల్ కీలక పాత్ర పోషించాడు అని ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు చెప్తున్నారు. ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులే నిఖిల్ను హతమార్చేందుకు ఇప్పుడు దాడి చేశారు అని భూమా వర్గీయులు భావిస్తున్నారు. ఇప్పుడు నిఖిల్పై దాడితో ఆలగడ్డలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో భారీగా పోలీసు బలగాలను అక్కడ మోహరించారు.